సో హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఇక్కడ ర్యాగింగ్ అనే ఒక భూతం ఉంటుంది అనేది అప్పుడే మాకు అర్థమైంది. సో పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ర్యాగింగ్ పేరుతోని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా పట్టణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు విపరీతంగా వేధిస్తే మేము యూనివర్సిటీ గోడదొంగి పారిపోయినాం, అంటే హాస్టల్ గోడదొంగి పారిపోయినాం. అమ్మ ఈ చదువులు వద్దే వద్దు, ఊర్లోనే మళ్ళీ ఏదో డిగ్రీ చేసుకుందాం అని చెప్పేసి పారిపోవడం జరిగింది.